ఇక ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు పో మటన్ పట్టుకరా అంటే వానికి చక్కగా తెలియదు వాడు పోతాడు. ఇక అసలు నిజంగా మటన్ షాప్కు పోయి మీరు మటన్ తెచ్చుకోవడం అంటే వెళ్ళి పెళ్లి సంబంధం చూసినట్టే. వాడు తోక కోసి లేని దానికి పెడతాడు, కాయలు కోస్తాడు లేని దానికి పెడతాడు. ఇక మనం చూసి అరే మస్తున్నది అంటాం. ఈడు జంతువులతో పోలుస్తాడు అని జంతువుల పేర్లు చెప్పి ఎట్లా తింటావు నువ్వు అని అడుగుతాడు అని కొంతమంది కోపం అవుతారు. ఇప్పుడు మీరు మేకప్ పొటేల్ టైపా, మీరు గొర్రె టైపా, ఇక వాడు సస్తాడంటే కూడా వాడు లాస్ట్లో ఏం కావాలరా నీకు ఆఖరి కోరిక అంటే వాడు మటన్ బిర్యానీ, అది కూడా హైదరాబాద్ మటన్ బిర్యానీ అంటాడు. సో గట్లాంటి బిర్యానీ మన దగ్గర ఉన్నప్పుడు మీకు రాకపోతే ఎట్లా, ఇది నిమ్మలంగా చూడండి. ఎందుకంటే నేను ఏం చెప్పినా కథా కథనం సారాంశం చెప్తా కదా, గట్ల నిమ్మలంగా వినుండ్రి. ఇందులో ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గొర్రెతో చేయాలనా మేక తెచ్చుకోవాలనా, మార్కెట్కి పోతే వాడు గొర్రె అంటాడా మేక అంటాడా ఏది అమ్ముతుండు, మరి గొర్రెకి మేకకి తేడా ఏంది. ఇప్పుడు మీరు గొర్రె అనుకోండి, మీరు గొర్రె తెచ్చుకోండి, మీరు మేక టైప్ అయితే మీరు మేక మటన్ తెచ్చుకోండి, మరి రెండిట్లో తేడా ఏంది? ఏం లేదు, ఫరక్ సింపుల్. ఒకటి చెట్లు ఎక్కుతుంది దూసుకుపోతుంది అన్నీ ఏవంటే చెట్ల పండ్లు తింటుంది, కాయలు తింటుంది, ఆకులు తింటుంది, ముళ్ళు ఉంటుంది, దాంట్లో పడి దీంట్లో పడి తింటుంది, అది మేక. ఇంకోటి ఉంటుంది అది ఓన్లీ గడ్డి, ఆడ చూడదు, గడ్డి మాత్రమే కిందనే తింటుంటుంది, అది గొర్రె. ఇప్పుడు మనలో కూడా రెండు రకాలు ఉంటారు కదా మనుషులు కూడా. ఒకడు ఉంటాడు వాడు అన్ని ఊర్లు తిరిగొస్తాడు, అదంటాడు ఇదంటాడు పుట్టింగ్ అంటాడు గిడ్డింగ్ అంటాడు, వాడు జర మేక పొటేల్ టైప్. ఇంకోటి ఉంటాడు వాడు ఏడికి పోడు, పొద్దున లెగంగానే వాడు ఇట్లా ఉద్యోగానికి పోతాడు ఇంటికి వస్తాడు, ఉద్యోగానికి పోతాడు ఇంటికి వస్తాడు, ఇంకా బయట దునియా ఏం తెలియదో. ఇక ఎక్కువ ఇట్లాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. ఇక తిట్టకండి రా బాబు, మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు దండం, మీరు తలుచుకున్నారంటే నన్ను షోలోకి వెళ్ళి దింపేస్తారు. అట్లా కాదు, ఏంటంటే ఇక ఒకే పని చేసి గదే దునియా గదే గ్రేట్ అనుకుంటారు, అట్లా కాదు, దునియా అంతా చూడాలా. ఇప్పుడు మేక మాంసం రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గొర్రె మాంసం దానంత ఉండదు. ఇప్పుడు మన ఇండియాలో ఏం చేస్తామంటే అన్ని మసాలాలు అన్నీ వేసి కూరలు ఉంటాం. ఇక మేము కూడా కొన్నిసార్లు చెప్పలేకపోతాం ఇది గొర్రెనా మేకనా అని వండిన తర్వాత. కానీ దాంట్లో మేకదానికి మంచి స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది, గొర్రె కొంచెం అంత ముదురుదైంది అనుకోండి దాంట్లో కొవ్వు వాసన వస్తుంటుంది. మరి ఇది ముదురుగున్నదా లేదా అని బొక్కను చూసి కూడా చెప్పొచ్చు. బొక్కను ఇరగదో అది చూర చూర అవుతుంది, ఏది ముసలిది, లేతగా ఉన్నప్పుడు మంచి ఇట్లా టక్కని కొట్టంగానే కట్ అవుతుంది. ఇదంతా కథలు పక్కన పెట్టి ఈ మటన్ చూడండి మంచిగా పింక్ ఉన్నది కడుగునరి. చికెన్ అయితే మనం నానబెట్టుకోవాలి 2-3 గంటలు. అయితే మటన్ మీకు ఒకవేళ ముదురు దొరికితే మనకి ఇవ్వండి ఇట్లా పొప్పాయ పేస్ట్. మనం పచ్చి పొప్పాయ తీసుకొని దాన్ని కొంచెమంతా మిక్సీ గ్రైండర్లో వేసేసి దాంట్లో జ్యూస్ ఇట్లా పిండేసాం. ఈ నీళ్ళు ఏం చేస్తుంది, దీన్ని జర్రంతా సాఫ్ట్ చేస్తుంది. ఇది బిర్యానీలో కలుపునరి, కబాబులకు కలుపునరి. అదే కూర చేసేటప్పుడు ఇట్లా కలిపి చేసిర్రు అనుకోండి, ఒక గంట సేపు ఆగిన తర్వాత కూర చేస్తే ఇది చూర చూర అవుతుంది. బిర్యానీలో మనం ముక్కల్ని కదల్పం, అది కింద పోయి మటన్ కుసుంటుంది కాబట్టి పొప్పాయ వేస్తే బాగుంటుంది. అట్లనే దీంట్లో నిమ్మకాయ పిండుర్రి, ఒకటేమో పొప్పాయ అది టెండరైజర్. ఇక దీంట్లో నిమ్మకాయ కూడా పోసినాం అనుకోండి తొందరగా మటన్ జర సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో మీకు మీట్ టెండరైజర్లు అని కూడా దొరుకుతాయి, ఇప్పుడు ఆడ వెబ్సైట్లో మీరు పోయి కొనుక్కోవచ్చు. అది కూడా ఈ పొప్పాయ పాల నుంచి దాని నుంచి తయారు చేస్తారు, మీరు కావాలంటే అట్లా కూడా కొనుక్కొని ఆ పౌడర్ని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా మనం చికెన్ బిర్యానీకి చేసినట్టే. ఫస్ట్ ఇందులో ఉప్పు వేసుకోండి, కారం. అయితే మటన్ బిర్యానీలో మా ఇంట్లో జర ఘాటుగా తింటాం, మటన్కి మంచి కారం వేసి ఈ ముక్కలకి ఈ లెక్కన పట్టియాలి ఎర్రగా. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట, కొంతమంది ఏంటంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తారు, నేనేం చేస్తాను అంటే కారం ఎక్కువ వేస్తా పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేస్తా. మటన్ బిర్యానీ తినేటప్పుడు దీని టేస్ట్ అలాగే అలాగే. దీంట్లో మిరపకాయలని ఇట్లా కోసి కారం పెడదాం, కారం లేసి ఇట్లా కలిపేద్దాం. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద. అయితే మనం బిర్యానీ మసాలాలు నేను చాలా వీడియోలు ఇదివరకే చేసిన, కానీ మీకు ఏది లేకపోయినా సింపుల్గా దీంట్లో కొంచెం గరం మసాలా, ఇగో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ముక్కల్ని ఈ విధంగా మంచిగా కలుపుకోండి. మనం ఉల్లిపాయలు ఫ్రై చేసినాం కదా దాని నూనె దీంట్లో వేసుకోర్రి. కొంచెం మటన్ బిర్యానీలో ఇట్లా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసి ఈ ముక్కలకి మంచిగా ఇట్లా పట్టించాలి. ఎందుకంటే ఇది పొయ్యి కింద కూర్చుంటుంది, మటన్ ముక్క కింద కుక్ అయినప్పుడు బ్రౌన్ కలర్ లైట్గా వస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో మనం ఉల్లిపాయలు, నేను చెప్పినా కదా 1 కిలో మటన్లా మీరు 1/2 కిలో ఉల్లిపాయలు ఇట్లా బ్రౌన్ చేసి వేసుకోవాలి. ఇట్లా మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవి కూడా ఈ జావిత్రి తీయాలా,
తర్వాత ఇందులో దాల్చిన చెక్క, అన్నాసి పువ్వు, పుదీనాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి కలిపేయండి. ఒక గంటన్నర మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోరు. ఏడబోయి ఆడబోయి బయట తింటే ముక్క మనకు టేస్ట్ ఉండదు, ఏముండదు. ఇంట్లో చేసుకుంటే జబర్దస్త్ వెళ్తుంది, పక్కా గ్యారెంటీ సార్. దీన్ని ఈ విధంగా కొంచెం సేపు, ఒక గంట సేపు నాననీయండి. ఇక మన బిర్యానీ బగున, ఈ బగున గురించి చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఇది కింద కొంచెం ఉన్నది కానీ మరీ హెవీగా లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే పెట్టి ఫస్ట్ 10 నిమిషాలు ఫుల్ మంట పెడతాం, తర్వాత ఒక పెనం తీసుకొచ్చి పెడతాం, దాని మీద ఇది పెట్టేస్తాం. ఇప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకి కింద సాలిడ్గా ఉన్నట్టు ఉంటుంది. అదే కనుక దీన్నే పెట్టేసినాం అనుకోండి కింద మాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు, 2-3 కామన్ సెన్స్ మనం వాడి చేసుకుంటే బిర్యానీ చాలా ఈజీ. ఇప్పుడు మన మటన్ ఏదైతే కలిపేసి గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినానో దాన్ని తీసుకొని ఈ బగునలో మనం వేసుకోండి. ఇందులో నూనె అన్నీ వేసినాం కదా, కానీ దీన్ని ప్రతి ముక్క ఇట్లా కింద టచ్ కావాలి, ప్రతి ముక్క ఇట్లా కింద టచ్ అయ్యేట్టు చేసుకోరు. ఇగో మొత్తం అంత వేసినాం కదా, ఇందులోనే జరంత ఉప్పు వేయండి. ఇందులో మనం పెరుగు పోసుకోండి. పెరుగు పోసి ఇందులో ఇంకేమన్నా మసాలా ఏది వేస్ట్ కాకుండా దీన్ని ఆ ఉప్పు ఆ పెరుగు కలుపుకొని కొంచెం చిక్కగా ఉన్నా పెరుగు నడుస్తుంది. దీన్ని ఈ మటన్ ఏదైతే ఉన్నదో దానిపైన ఇట్లా పోసేయరు. మటన్ పైన పెరుగు వేసినా, పెరుగు వేసి దీన్ని ఇట్లా మనం కలిపేసుకుందాం. ఇక ఈ బిర్యానీ రైస్ చూడండి ఎట్లున్నది, మస్తు ఉన్నది కదా. మీకు మంచి ప్రీమియం బాస్మతి ఉంటుంది, ఏంది ఏ బ్రాండ్ తీసుకున్నా నానబెట్టినాక ఇట్లా మంచి సువాసన రావాలి. నీళ్లు చక్కగా ఉడుకుతున్నాయి, ఇందులో మనం కొంచెమంత షాజీరా వేసుకుందాం. దీంట్లో మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న నూనె కొంచెం వేసుకోండి. ఈ నీళ్ళల్లో మనం ఉప్పు వేసుకోవాలి. చూడండి, 1, 2 ఇంక ఇంత పడుతుంది. ఎందుకంటే ఈ నీళ్లు ఉప్పు నీళ్ళ లెక్కుండాలా, వాడు ఎంత పెద్ద షెఫ్ అయినా కానీ ఈ నీళ్ళని రుచి చూడాలి. ఇది కొంచెం సముద్రపు ఉప్పు నీళ్ళ లాగుండాలా, చూసిరా ఇంకా కొంచెం పడుతుంది. మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోరు. మనం చికెన్కి మనం 70-80% వరకు ఉడికించుకోవచ్చు. అదే కనుక మనం మటన్కి చేసేటప్పుడు మనం 60-65% ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరి మటన్ ఉడకాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒకవేళ మనం వేసిన పెరుగు తక్కువ ఉన్నదనుకోండి మటన్ డ్రై అయిపోతుంది. అయితే నేనేం చేస్తా, ఈ రైస్ ఆల్మోస్ట్ మంచిగా ఉడకంగానే కొన్ని ఇవే నీళ్ళు తీసి కొన్ని ఇందులో పోసి పెట్టుకుంటా. ఎందుకంటే దీంట్లో తేమ ఉండాల, ఆ తేమతోటి ఇంకొక 35% రైస్ కూడా ఉడకాల, మటన్ కూడా అందులో కుక్ అవ్వాలి. ఇప్పుడు మన రైస్ చూడండి, ఇది 60% ఉడికిపోయింది. చూడండి ఇలా గట్టిగా ఒత్తితే విరిగిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ మన మటన్ ఏదైతే ఉందో ఆ నీళ్ళు తీసి వేడి వేడిగా ఇగో ఈ మటన్ పైన ఇట్లా వేసుకోర్రి. అయితే ఇట్లా జల్లుల్లో ఒక కథ ఉంది, ఏంటంటే ఇగో చూడండి ఇట్లా వేస్తాం కదా, అప్పుడు మనకి ఒక్కొక్క బియ్యం గింజకి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. గ్యాప్ ఏర్పడినప్పుడు మనం వండిన తర్వాత కూడా ఆ రైస్ ఆ ఎయిర్ గ్యాప్ ఉండడం వల్ల మనకి పలుకులు లెక్క వస్తుంది. ఏం చేసినా అంటే ఈరోజు 1 కిలో మటన్కి 1 కిలో రైస్ వేసిన, ఇట్లా పెద్ద గిన్నె తీసుకున్నా కదా, దీనికి 2-3 లేయర్లు వేయకుండా ఒకటే లేయర్ ఇట్లా రైస్ అంతా మొత్తం జల్లేస్తా. ఇప్పుడు ఏంది, ఇందులో ఒక ప్రాబ్లం ఉన్నది. ఏంటంటే దాంట్లో నేను పెరుగు వేసింది జర తక్కువ ఉన్నది, అంటే నాకు ఇది ఉడికేటప్పుడు తేమ సరిపోదు. అందుకని చెప్పి ఈ రైస్ ఉడకబెట్టినా కదా, అందులోకి వెళ్ళే కొన్ని నీళ్లు తీసుకొని చూడండి ఈ వేడి నీళ్ళే 1-3 గరిటెలు ఇందులో పోసేసుకుంటా. ఇప్పుడు నాకు ఇది సరిగ్గా సరిపోతుంది. మన మటన్ కూడా మంచిగా ఉడుకుతుంది, మన రైస్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇందులో పుదీనా వేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మటన్ బిర్యానీలో మీరు ఇందులో ఆ రోజ్ ఎసెన్స్, అట్లాగే కేవల వాటర్. ఈ రోజ్ ఎసెన్స్ గులాబీ నీళ్ళు అంటారు, ఈ కేవల వాటర్ మొగలు పూలు నీళ్ళు. మొన్న చెప్పినా కదా బుస్ బుస్ అని, అది మళ్ళీ చెప్తే ఎందుకు, ఆ వీడియో కూడా చూడండి. ఇందులో కొంచెం రోజ్ వాటరు, అట్లనే జర ఈ కేవల వాటర్ వేయంగానే మంచి ఖుషుబు వెళ్తుంది. ఇట్లా కుంకుమ పువ్వు నీళ్ళని కూడా దీనిపైన ఇట్లా కొంచెం జల్లేసుకోరు. అట్లనే మనం ఉల్లిపాయలు, మన బ్రౌన్గా ఫ్రై చేసుకున్నాం క్రిస్పీ క్రిస్పీగా మన ఉల్లిపాయలు. అయితే చాలామంది అడుగుతున్నారు ఎట్లా మంచిగా ఇట్లా మంచిగా చేసుకోవాలంటే, మీరు చేత్తో కట్ చేస్తేనేమో కొంచెం కొన్ని లావు వస్తాయి, కొన్ని సన్నగా వస్తాయి. అదే కనుక స్లైసర్ పెట్టి కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా వస్తాయి. అట్లా ఫ్రై చేసుకున్నప్పుడు మీకు అన్నీ ఈవెన్ కలర్ కూడా వస్తుంది. మరి కొంచెం కొత్తిమీర కూడా ఉన్నది. ఇక ఏమేమి మిగిలినాయో ఉన్నవన్నీ ఇక్కడ ఖాళీ పట్టించాలి. ఒక నిమ్మకాయ, సగం నిమ్మకాయ కూడా ఉన్నది, దాన్ని కూడా ఇట్లా పిండేసేయాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టాలి. మనం పిండి పెట్టి
దీని మీద బరువు కూడా పెడదాం, అది ఎట్లా చేయాలో చూడరు. మనకి ఇట్లా ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన పిండి ఏదన్నా పర్లేదు, ఈ లెక్కన తీసుకొని దాన్ని ఇట్లా టచ్అప్ చేసేయరు. పిండి చూడండి ఇట్లా, ఇక మిగతాది కూడా మనం పెడదాం. ఇగో ఇప్పుడు చూసిర్రా ఎట్లా పెట్టినానో పిండి, మూత పెట్టి ఇగో ఇటు ఇటు ఒత్తుర్రి ఇట్లా తిప్పుకుంటూ. ఇక ఏమన్నా ఎయిర్ గ్యాప్ ఉన్నా కానీ అది వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఏంది లాస్ట్ టైం మీకు ఇంకొక గిన్నె చూపించిన, ఈసారి ఈ నీళ్ళ గిన్నె ఇందులో పెట్టేసారు. ఈ బరువు ఏదైతే ఉన్నదో, మరీ ఎక్కువ బరువు కూడా ఉండద్దు, అట్లాంటి తక్కువ కూడా ఉండద్దు. ఈ బరువు ఏం చేస్తుంది, ఒక ప్రెషర్ వరకు ఆపుతుంది, తర్వాత అందులోకి వెళ్ళి గాలి బయటకు వస్తుంది. ఇప్పుడు కింద మంట ఆన్ చేయండి, ఫస్ట్ 10 నిమిషాలు ఫుల్ పెట్టుర్రి. గిన్నె జర పల్సగా ఉన్నది అందుకని ఒక పెనం తీసుకొచ్చి పెడతాం, దానిపైన మళ్ళీ ఇది ఎక్కిస్తాం. మొదటి 10 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ మంట పెట్టాలి, ఎందుకంటే దీని ముడ్డి కొంచెం పల్సగా ఉన్నది కదా. తర్వాత ఈ పెనం పెట్టినాక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లా, ఇంకో 15 నిమిషాలు మంట తగ్గించేసి పెట్టుకోవాలి. దగ్గర దగ్గర 40 నిమిషాలు అయినాక మన బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని చూడండి, ఇది అంటకపోయింది. ఇదేంది, మొగుడు పిల్లల మధ్యలో బాండింగ్. కానీ ఆ బాండింగ్ని మనం పిండి పెట్టి మంచిగా పెట్టినాం. అమ్మా చూసిర్రా ఇట్లా బుస్సుమన్నది. ఇప్పుడు సువాసన ఉంటుంది కదా, అది మనం అవుతున్నప్పుడు మస్తు మంచిగా వచ్చింది. ఇప్పుడు చూసిర్రా చూడండి, ఇలా రైస్ తీసి ఇట్లా మనం ఇట్లా అంటే ఇట్లా పలుకులు పలుకులుగా పడాలి. కింద ఇట్లా చూస్తే ఆహా, ఇక ఇన్ని ముచ్చట్లు చెప్పినా కదా, మూత పెడతా. మళ్ళీ క్వీన్ విక్టోరియాని పిలుచుకొచ్చి ఆమె ముందు ఓపెన్ చేసినట్టు యాక్టింగ్, నేను చెప్పినా కదా యాక్టింగ్ ఉండాలి ఆ కాపురంలో, లేకపోతే కష్టం. ఇప్పుడు దోశాన్ని పిలుచుకొస్తా, మంచిగా ఉన్నది కదా బిర్యానీ. ఇద్దరం కలిసి కూర్చొని ఇక లాగిస్తే మస్తు ఉంటుంది. క్వీన్ విక్టోరియా వచ్చేసింది. నేనేం చెప్తున్నా అంటే నువ్వు పక్కకు వచ్చినప్పుడే నేను ఓపెన్ చేయాలి, అప్పుడు ఓపెన్ చేస్తేనే అది మంచి టేస్ట్ అంతా మంచిగా ఉంటుంది, బిర్యానీ మంచిగా ఉంటుంది. చూద్దామా తీద్దామా, చూడు వేడిగా చూడు పొగలు, ఎంత పొగలు పొగలు వస్తున్నాయా ఇక చూడు. అది మన సినిమా నువ్వు చూసినావు కదా, అది ఇద్దరు ఆడోళ్ళు ఆమె కష్టం వీళ్ళు చెప్పుకొని, ఈమె కష్టం వాళ్ళు చెప్పుకొని 3 గంటల పాటు ఏడుస్తుంటారు, మస్తు కదా సినిమా. నీకు నచ్చిందా? చాలా నచ్చింది, చాలా బాగుంటుంది. నేను చూసినా కదా ఫుల్. ఇగో ఇప్పుడు బిర్యానీ చూడండి ఇట్లా, ఈ బిర్యానీ తీసుడు కూడా అట్లా ఇట్లా చూడు, ఇక దూక్తమైంది ఇళ్ళకి. ఇగో ఇట్లా చూడండి, చాలా జాగ్రత్తగా మంచిగా ఇలా పర్ఫెక్ట్. మనకి ఈ అన్నం ఏదైతే ఉన్నదో కింద నుంచి ఇలా మటన్ ముక్కలు తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ముక్క ఫస్ట్ మనం ఇక్కడ వేద్దాం. వేసి ఒక్క ముక్క, ఇగో బిడ్డ నీకు ముక్కేసిన, ఇక చూడు నువ్వు ముక్క ఎట్లా ఉడికిందా లేదా చూసిర్రా. ఇది పప్పాయ మహత్యం, ఇట్లా ఏలు పెట్టింది ఇట్లా ఒత్తింది, ఒత్తంగానే మంచిగా ఉడికింది కదా, టేస్ట్ ఏం కాలే కదా. అట్లా ఇప్పుడు ఎట్లుండాలంటే బిర్యానీ బిడ్డా నీకోసము చూడు, ఇట్లా ఎట్లా పలుకులు పలుకులు ఎట్లా పడతాం చూడు. ఇలా చేసి మటన్ లోపల మంచిగా మెత్తగా కావాలా, పైనుంచి అన్నం మితుకులు ఇలా చూడుండ్రి. ఆ కింద మటన్ ముక్కలు మసాలా చెప్పు పిల్ల, ఆ మసాలా గురించి చెప్పు. ఇగో నీ నల్లిబొక్క చూడు, ఇగో ఈ నల్లిబొక్క ఉన్నది చూసిర్రా, ఈ నల్లిబొక్కలోనే అయితే మంచిగా తింటుంది. ఎట్లా అంటే ఈ నల్లిబొక్క దాన్ని ఇట్లా నోట్లో పెట్టుకొని మొత్తం తీసి దాని పక్కన మంచి ముక్క తిని కొంత ముక్క నాకు ఇస్తావు కదా నువ్వు. ఎప్పుడు నువ్వు ఏ పుణ్యం చేసినావో నేను నీకు దొరికినా, నేనేం చేసినానో నువ్వు నాకు దొరికినావు, కానీ ఇట్లా మన ఇద్దరం కలిసి ఇట్లా మంచిగా ఏంది కించికట్ మనం కొడుతుంటే ఎంత మజా ఉంటుంది. మూత పెట్టేసేయండి, ఇట్లా దగ్గర గుంజుకుందాము. ఇక చల్లగా అయితే అది బిర్యానీ అన్నాడన్నా. ఇంకోటి ఏంటంటే బిర్యానీ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా తినేసేయాలి. ఇక 2 గుడ్లు పెడతా, ఇక్కడ చూడు నిమ్మకాయలు కూడా వేసిన, ఇందులో రైతా కూడా ఇటు పక్కన పెట్టుకుంటాం. కానీ మేమేందంటే మాకు ఇక ఈ బిర్యానీ పెట్టుకున్నామంటే ఎవరిలో వాళ్ళదే. ఓకే చూడుగో ఈ ఇట్లా నల్లిబొక్క నేను ఎప్పుడన్నా తింటాను నీ ముందు, ఎన్నడూ తినా కదా. ఎందుకు తినా, నీకు ఇష్టమని అది అర్థం చేసుకోవాలా. మీకు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మరి నాకేదైతే ఇష్టమో అన్ని త్యాగం చేసిండని గుర్తుపెట్టుకోవాలా. ఇగో ఈ ముక్క ఎంత సాఫ్ట్ ఉంటుంది అంటే అంత సాఫ్ట్ ఉంటుంది. ఇక నీకోసం వదిలేసిన ముక్కలు చాలా ఇట్లా తీయంగానే, కానీ ఏంటంటే బిర్యానీ మనం తీయంగానే ఇట్లా తినాల. బిర్యానీ చేసినామంటే పండగ లెక్కనే, ప్రతి పూట పండగ లెక్కనే అవుతుంది ఇంట్లో. ఒకళ్ళు చాలా స్మార్ట్ ఉంటారు, ఇంకో అట్లా అంతా కలిపి. ఇప్పుడు ఏదైనా మాట నీదే గెలుస్తుంది, నీ మాట నేను వింటా, ఇంట్లో నువ్వే స్మార్ట్.
నేను ఒక విషయం అడుగుతానే, ఇప్పుడు నువ్వు గొర్రె లెక్కనా మేక లెక్కనా? దాంట్లో తేడా ఏముందే? అందుకే నేను నేను చేసుకున్న బిడ్డ, నువ్వు మంచిగా తిను. ఇగో చూడు, దేవుడు ఏం చేస్తాడంటే బ్యాలెన్స్ చేస్తాడు. బ్యాలెన్స్ చేసిండు మమ్మల్ని కూడా, మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసిండు. ప్రతి ఒక్కళ్ళు షో చూస్తున్నా ఆల్మగలు గుర్తుపెట్టుకోండి, దేవుడు బ్యాలెన్స్ చేసిండు. అది మీరు అర్థం చేసుకోకుండా మీరు చికాకులు పడితే అట్లా పడితే కుదరదు. మంచిగా చేసుకోండి, కోపం వచ్చినప్పుడల్లా మంచిగా స్పైసీగా ఘాటుఘాటుగా బిర్యానీలు అన్ని చేసుకోండి, తినండి. మరి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళ పక్కన మనం బానిసలమే. ఏంటి ఇది పర్మనెంట్ బాన్, దీనికి స్వతంత్రం లేదు. సో మంచిగా చేసుకోండి. మీ అందరికీ మరోసారి అన్ని వేరే వేరే ఫేస్బుక్లో అన్ని చోట్ల మీకు విషెస్ పెట్టినా, ఇండిపెండెంట్ డే విషెస్ చేసుకోండి, తినండి. మంచిగా తిన్నప్పుడు తప్పకుండానండి డింగ్చిక్ 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 డింగ్చిక్. ఆహా, ఇక మస్తు ఉన్నది కదా, మంచిగా ఉన్నది కదా. ఇక ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు, పో మటన్ పట్టుకరా మటన్ పట్టుకరా అంటే వానికి చక్కగా తెలియదు, వాడు పోతాడు. ఇక అసలు నిజంగా మటన్ షాప్కి పోయి మీరు మటన్ తెచ్చుకోవడం అంటే వెళ్ళి పెళ్లి సంబంధం చూసినట్టే. ఎట్లుంటుంది మటన్ పోతాం, వాడు ఏం చేస్తాడు, వాడు తోక కోసి లేని దానికి పెడతాడు, కాయలు కోస్తాడు లేని దానికి పెడతాడు. ఇక మనం చూసి అరే మస్తున్నది అంటాం. ఇప్పుడు పెళ్లి చూపులోకి పోతాం, వాని గురించి పెద్ద పెద్ద ఇంత ఇంత కథలు చెప్తారు, వానికి అసలు ఏముండదు వాని వెనక కథ. అయితే అట్లనే అనమాట. ఇక ఆ పిల్ల గురించి కూడా ఓ గింత గంత అంటారు, ఏముండదు. కావన్నీ గొర్రెలు, గొర్రెల టైప్కి ఏం చేస్తారంటే ఈ మేక తోక కోస్తారు, ఇట్లా కోసేసి అంటిస్తారు. చూడు తోక 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 చూసేసి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎట్లుంటుంది కొన్ని కాపురాలు. ఇక బిర్యానీకి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోతున్నా. ఇక పెళ్ళి అవుతుంది, మొగుడు స్మార్ట్ ఉంటాడా, పెళ్ళామి స్మార్ట్ ఉంటుందా? మనుషులు చాలా స్మార్ట్ కావాలని ఏం చేసిండే, వాడు బ్యాలెన్సింగ్ చేసేసిండు దేవుడు పెళ్ళితోటి. పెళ్ళి చేసుకుంటే దిమాకు ఉన్నోళ్ళు దిమాకు లేని వాళ్ళు కలుస్తారు, కలిసి వాళ్ళు ఇక బై ప్రోడక్ట్లు తీస్తారు. ఒక ఒక గొర్రె వెళ్తుంది, ఒక మేక వెళ్తుంది, ఒకటే ఫ్యామిలీలా. ఒకటి చూడండి, ఒకటి చెట్లు ఎక్కుతుంటుంది, ఇంకోటి ఏడబడతాడు ఇట్లా కూర్చుంటుంది కూర్చుంటుంది గొర్రె లెక్క. ప్రతి ఇంట్లో అట్లనే కానీ వెళ్తుంది. ఏంటంటే నేను చూసినా, నేను చాలామంది అమ్మాయిలు చూసినా మస్తు స్మార్ట్ ఉంటారు, అది ఉంటారు, కానీ వాళ్ళు ఉద్యోగం చేయనియరు, వాళ్ళ ఇంట్లోనే ఉండు అది ఇది అనేసి. వాడేమో గొర్రె టైప్, వాడు పోయి ఏం బీకుతాడు ఏం బీకలేడు. అట్లనే ఇట్లా మొగాళ్ళు ఉంటారు, వాడు పెద్ద పీకుడు గాడు ఉంటాడు, వాడు మంత్ పీకేసి వస్తాడు, కానీ ఇంట్లో గొర్రె ఉంటుంది. కానీ అట్లా బ్యాలెన్స్ అన్నమాట. ఏది తప్పుగా అనుకోకండి, మటన్ కొన్నిసార్లు ముదురు వస్తుంది అట్లా వస్తుంది. అప్పుడు పప్పాయ పేస్ట్, ఇది పెళ్ళాం లెక్క, చూడండి చూడండి మంచి గ్రీన్గా సాఫ్ట్గా ఉన్నది. ఇది ఏం చేస్తుంది, గంత మటన్ని కూడా ఇట్లా నరం నరం చేసి పెట్టేస్తుంది. దీన్ని తీసి కొంచెం కలపాల. అట్లనే పెళ్ళిళ్ళు కూడా చేస్తారు, వాడు బట్టే బాజుగాడు రోడ్ల మీద తిరుగుతుండు, ఎందుకు పనికిరాడు అనడానికి వానికి మ్యాటర్ సెటిల్ చేయాలంటే ఏం చేస్తారు, అరే పెళ్లి చేయండి రా ఇంక చక్కగా అవుతాడు అంటారు. ఎందుకంటే ఆడది అంత పవర్ఫుల్ పప్పాయ పేస్ట్ లెక్క. ముదురు మటన్లో కూడా ఇట్లా కలిపి మనం ఒక గంట పెడితే మటన్ సాఫ్ట్ అయిపోవాలి. మరీ ఎక్కువ పెట్టినామనుకోండి, ఇప్పుడు మంచి సాఫ్ట్ ఉంటుంది కానీ మటన్ కలిపి పెట్టినంటే చూర చూర అవుతుంది, అంత చూర చూర అయితే మళ్ళీ కాపురాలు నడవాయి. మొగుడు చాలా సాఫ్ట్ ఉండి పెళ్ళం చాలా స్ట్రాంగ్ ఉందనుకో, ఏమైతే దాని బతుకు పిప్పి పిప్పి అయిపోతుంది. గట్లనే ఇందులో మీరు పప్పాయ ఎక్కువ వేసేసి మంచిగా సాఫ్ట్ అవుతుందని పెడితే అది పేస్ట్ పేస్ట్ అయిపోతుంది, అంత స్ట్రాంగ్ పప్పాయ. ఇక మ్యారేజ్ ఇస్ అ గ్రేట్ బ్యాలెన్సర్. అమ్మా ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, పరేషాన్ కాకుర్రీ. అందుకే పెద్దోళ్ళు కథ చెప్పారు ఒక మాట, ఏంది రచ్చ గెలిచి ఇంట గెలవ కాదు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఎందుకంటే బయట అంతా నువ్వు ఎంత పుడ్డింగ్ అయినా ఇంటికి వస్తే వాళ్ళు పప్పాయ పేస్ట్ మనని పుస్ అనిపిస్తారు. సో అట్లా కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇంట్లో మెత్తగా ఉండాలా, సాఫ్ట్ ఉండాలా, అప్పుడు వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళని మంచిగా చూసుకుంటే మనం మంచిగా చూసుకుంటారు. ఇక మనకి ఇష్టం లేని సినిమాలు కూడా వాళ్ళు టీవీలో పెడతారు, గమ్ము నోరు మూసుకొని చూడాలా. ఇక దేవుడు అయితే పెళ్ళి అట్లా ఫిక్స్ చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి, మనం ఇస్మాట్ అనుకో, మనం చీటింగ్ చేయాలి. చీటింగ్ అంటే బయట ఎక్కడో కాదురా బాబు నచ్చు. ఇక ప్రతిదీ అర్థం చేస్తాం. ఇంట్లో చీటింగ్ ఎట్లా అంటే వాళ్ళు మనకు పనికిరాని సినిమా పెడతారు, అది ఏడుపుంటుంది ఆ అమ్మ అది ఉంటుంది, మనకి ఏంది డిస్కమ్ డిస్కమ్ కావాలి అది పెడతారు. కానీ మనం ఏం చీటింగ్ చేయాలి, ఇట్లా వాళ్ళని చూసి వాళ్ళు మనం వైపు చూసినప్పుడు ఎంత బాగుంది ఎంత బాగుంది అనాలా. అట్లా మనకి ఇష్టం లేని వాళ్ళు చేసినా మనం వాది అంటే మనం మంచిగా ఉంటాం, మనం సేఫ్గా ఉంటాం. ఈ బిర్యానీలో ఈ మటన్ ఏదైతే ఉన్నదో మంట, ఈ మంట ఏదైతే ఉన్నదో ఇది సరిపాలల్లా తాకాల. ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని మూడు భాగాలుగా డివైడ్ చేస్తాం. ఒక భాగం ఏమో పెళ్ళైన కొత్తలో అత్త మామల లెక్క, ఫస్ట్ 15 నిమిషాలు ఎక్కువ ఇట్లా ఉడతారు. అయితే ఇది పెట్టినాక 15 నిమిషాలు ఫుల్ పెట్టాలా,
వాళ్ళు మంచిగా ఉన్న మనకు మాత్రం బాగా వేడి తాకుతుంటుంది. ఇక నెక్స్ట్ 15 నిమిషాలు కొంచెం తగ్గించాలి, అది మన అయ్యమ్మ లెక్క. ఇక ఆడవాళ్ళు కూడా అట్లనే, వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారంటే మన అయ్యమ్మలు వాళ్ళకి అత్తమామలు అవుతారు కదా, ఫస్ట్ 15 నిమిషాలు వేడి అనుకుంటారు, తర్వాత మద్యం. ఇక మూడోది అంటే సిమ్లో పెట్టాలి, వాళ్ళు పిల్లలు లెక్క, పిల్లలు ఉంటారు, వాళ్ళు మనం రచ్చ చేయాలి, వాళ్ళు మనం రచ్చ చేస్తుంటారు. 15 నిమిషాలు స్లో మంటలో పెట్టేసి మొత్తం మటన్ అయితే 40 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు 30 నిమిషాలు 40 నిమిషాలు ఇందులో మంచిగా మనం కుక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు కాపురం చేసినట్టే ఉంటుంది ఇది. ఏంటంటే మంచిగా ఆన్ మాట వీడు, వీడి మాట ఆమె విన్నారు అనుకోండి, బిర్యానీ మంచిగా ఉంటుంది, తినని కమ్మగా ఉంటుంది. ఆడి మాట ఆమెనది, ఆమె మాట ఆడినాడు అంటే ఇది సంకనాకపోతుంది బిర్యానీ. కానీ ఇప్పుడు మనం చూసాం మనది ఎట్లున్నదని. సో దీని మీద బరువు, ఈ బరువు ఏంటంటే మనకి ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి జీవితంలో. ఏంటి ఆ ఒత్తిళ్ళు? పైసలు కావచ్చు, లేకుంటే ఇంకేమేమో అన్నీ ఉండొచ్చు. అత్త మామలు అయి ఉండొచ్చు, అమ్మ నాయనలు ఉండొచ్చు, ఇక మన చుట్టాలు ఉండొచ్చు, అన్నలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. అన్నీ అవన్నీ ఒత్తిడి తీసి పక్కన పెట్టేసేయాలి. అలా ఒత్తిడి మనం తీసి పక్కన పెట్టి మన కాపురం మనం చూసుకుంటే అప్పుడే మన బిర్యానీ చక్కగా ఉంటుంది. ఇక నేను ఇన్ని ముచ్చట్లు పెడుతున్నా, బిర్యానీ ఎట్లున్నదో నా బతుకు ఎట్లున్నదో చూద్దాం. కొట్టించుకొని వస్తారు దీన్ని. ఇట్లా వాసన చూసి కూడా మనం చెప్పొచ్చు ఇది మేకనా గొర్రెనా అని. కొంచెం దీనికి ఎక్స్పీరియన్స్ కావాలా. అయితే గొర్రె మాంసం వండినాక ఒక రకమైన వాసన వస్తుంది, చాలామంది ఇష్టపడరు. ఈ మేకపోటేల్ గొర్రెకి చాలా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నాటు కోడికి పౌల్ట్రీ కోడికి ఫరక్ ఉండదు ఆ టేస్టు. నాటు కోడి పురుగులు తింటుంది, గడ్డి తింటుంది, అది తింటుంది, ఇది తింటుంది, అన్ని తింటుంది, దాని రుచి అలగ ఉంటుంది. అట్లనే మన మేకపోటేల రుచి కూడా జబర్దస్త్ ఉంటుంది. మటన్ కొనుక్కోనికి మార్కెట్ పోతారు, ఆడ కడతారు, ఇట్లా కట్టేసి ఉంటుంది. ఆడు ఇక తెలిసిన వాళ్ళకేమో తోక చూపిస్తాడు, తోక అది మేకపోటేల్ మేక తోక అని. కానీ గొర్రె గిర్రె అన్నీ లోపల పెట్టుకుంటాడు, వాటిని కొట్టి అమ్ముతూ ఉంటాడు సాయంత్రం దాకా అమ్మడు. అందుకే చాలాసార్లు సాయంత్రం పోయి తెచ్చుకుంటారు కొంతమంది. అయితే చాన్ పట్టిగాలు ఉంటారు, వాళ్ళ కోసం వీడు ఏం చేస్తాడు తెలుసా, దాని వంటకాయలు కోసేసి ఇట్లా గుచ్చుతాడు దానికి. ఇక వచ్చినప్పుడే చూపిస్తాడు, చూసిర్రా బాగా పెద్ద పెద్ద వేలాడుతున్నాయి అని చెప్పి అమ్మేస్తుంటాడు. కానీ ఇవన్నీ చూసుకోవాలి, ఎందుకంటే మేము ఇవన్నీ చూసినాం. ఆడపోయి ఆ వేలాడుతున్నాయి కదా మంచిగా ఉంటుంది మటన్ అనుకోవద్దు, అది వేరే తీసేసి పెడతాడు, దాని కాయలు దీనికి పెడతాడు, దాని తోక దీనికి పెడతాడు. ఇదంతా ఇట్లా దునియా నడుస్తుంటుంది. ఏంది ఇప్పుడు పొటేల్ని మనం పెళ్లి చేసుకొని పోతే మనకి గొర్రె దొరుకుతుంది, అట్లా ఇట్లా కట్నం ఇచ్చి అట్లా ఇట్లా చేసి మోసపోతారు. కానీ ఎప్పుడన్నా పెళ్లి చూపులకు అట్లా పోయేటప్పుడు కొంచెం ఎక్స్పోర్ట్ని తీసుకుపోవాలి. వాడు కాయలు చూసి చెప్తాడు, అన్నీ ఏదన్నా కానీ చెప్పేస్తాడు, ఇట్లా తెలిసిపోతుంది. సో ఈరోజు మటన్ కాడికి వస్తే మటన్లో కూడా గంతే. ఇది మంచి టేస్టీగా రావాలంటే నేను చూడండి మంచిగా కొంచెం ఎర్రగా ఉండాలి. ఇంకొకటి బొక్కలు ఇరగొడతా అంటారు. బొక్కలు ఇరిగినాక కూడా చెప్పచ్చు, ఎందుకంటే మీరైతే దాన్ని చూసి చెప్పలేరు కదా. మరి ఈ పొప్పాయ చూసిర్రు కదా, అది మటన్లో వేస్తే మటన్ మంచిగా ములాయం అయిపోతుంది అన్నమాట, అంటే సాఫ్ట్ అయిపోతుంది. ఈ పొప్పాయ ఎట్లా అంటే కొంతమంది తెలుగు ఉన్న ఆడవాళ్ళు ఈ పొప్పాయ పేస్ట్ లెక్క మొగుడు ఎంత వాడు రోడ్ల మీద రచ్చ చేసి అంచు వచ్చినా ఇంట్లో వానికి ఈ పొప్పాయ పేస్ట్ పెట్టినట్టు మాటలు రుద్దుతారు, వాడు తుస్సుమని కరిగిపోతాడు.